సామర్లకోట ఎంబీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ శ్రీ లలిత అధ్యక్షతన గృహ నిర్మాణ శాఖ సచివాలయ ఉద్యోగులతో మంగళవారం ఉదయం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సామర్లకోట మండల ప్రజాపరిషత్ సమావేశంలో ఎన్టీఆర్ ఆవాస్ యోజన పథకంలో ఇళ్ల నిర్మాణానికి అధికారులంతా సంపూర్ణ సహకారాన్ని అందించాలని సామర్లకోట ఎంపీపీ బొబ్బరాడ సత్యబాబు అన్నారు. మండల పరిధిలో అర్హులైన వారందరికీ ఇళ్ల నిర్మాణానికి సహకరించాలని ఎంపీపీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ సత్యనారాయణ, ఈఈ శ్రీనివాస్, ఏఈ మహమ్మద్ ముస్తాక్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఒకవేళ ఎవరైనా ఇంతవరకు నాన్ స్టాండర్డ్ వెళ్ళి షడక్ వారికి డబ్బులు వచ్చి వేరే పరిస్థితి మారినప్పుడు కొట్టుకోవడానికి వాళ్ళు ఎంకరేజ్ చేయండి. వాళ్ళు నాన్ స్టాండర్డ్ దాని గురించి ఇప్పుడు వెళ్ళకల. కానీ మనం చేయవలసింది ఆర్ఎల్ ఫార్సీకి సంబంధించింది మనం చూసుకోవాలి. గ్రూప్ లెవెల్ గ్రూప్ కాంపిటీషన్ ఇవి ఎందుకు చెప్తున్నానంటే చాలామంది కూడా హౌసెస్ స్టార్ట్ చేసి రకరకాలైన రీజన్స్తో రకరకాల స్టేజ్ ఆపేశారు. ఇప్పుడు మనం ఉన్నది మనకి ఈ 100 డేస్ యాక్షన్ ప్లాన్ అనేది ఈ నెల 24 ముగుస్తుంది. దయచేసి గమనించండి, ఇక మనకి హార్డ్లీ ఉంది 20 డేసే ఉంది. ఈ మండలం చూసుకున్నట్లయితే 63-66 మనకి టార్గెట్ ఇచ్చినట్లయితే 69 టార్గెట్ అయితే కేవలం ఇక్కడ చేస్తుంది ఓన్లీ 6. జిల్లాలో అత్యంత తక్కువ చేసిన మండలం ఇది.